Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బళ్ళు మన్న గ్లాసు జనసేనకు అది లేనట్లే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేసే వేళ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ ఇకపై ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయించే అవకాశం లేదు. రాష్ట్రంలో గుర్తింపగలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం 3 పార్టీలకే రిజర్వ్డ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తులు రిజర్వ్డ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తృణమూల కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వ్డ్ గుర్తులుంటాయంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు ఆయా రిజర్వ్డ్ గుర్తులు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరీలో పేర్కొంది. అంటే సంబంధిత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో మొత్తం స్థానాల్లో కనీసం 10% సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ పార్టీలకు కామన్ గుర్తుల్ని తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించడమే కాదు, అందుకు తగ్గట్లు కసరత్తు చేసింది కూడా. పవన్ పార్టీ బరిలో ఉంటే తమ ఓట్లు చెల్లే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ కోరడంతో పవన్ ఓకే చెప్పి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు, ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలలో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకు గాజు గ్లాసును కామన్ సింబల్గా కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గ్రేటర్ ఎన్నికలలో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా తాము పోటీ నుంచి తప్పుకున్నామని, తమకు తమ గాజు గ్లాసును కామన్ సింబల్గా కేటాయించాలని రిక్వెస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఈసీ జనసేన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో రిజెక్ట్ చేసినట్లుగా పేర్కొంది. దీంతో 2025 నవంబర్ 18 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.